ఉదయ్, నిజంగా అనేక వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. నిజంగా ఆర్ఎంపీలకు సంబంధించి కూడా ఎలక్షన్స్ ముందు వాళ్ళకి చట్టబద్ధత కల్పిస్తామంటూ హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గురుకులాలకు సంబంధించి కూడా విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వందల సంఖ్యలో ఆసుపత్రులు పాలవుతున్న పరిస్థితి, అంటే వాటి నిర్వహణకు సంబంధించి అక్కడ కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే ఒక అర్బన్ ఏరియాస్లో చూసుకున్నా, రూరల్ ఏరియాస్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది అని భావించాలా? నిత్యం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కొత్తగా వచ్చిన ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుందని కూడా ప్రతి ఒక్కరు కూడా నమ్మిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాకపోతే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతుందని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు అల్లంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, కరీంనగర్ నుంచి ఖమ్మం వరకు ప్రతి విభాగంలో కూడా పనిచేసే కింది స్థాయి ఉద్యోగం నుంచి కూడా పై స్థాయి ఉద్యోగం వరకు కూడా ఎవరు కూడా సంతృప్తిగా లేని పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. నిత్యం ఏదో ఒక సమస్యతో అటు నగరంలో ప్రతిరోజు కూడా ఒక ధర్నా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ముఖ్యంగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికై ఏదైతే విద్యార్థులకు సంబంధించిన నిత్యం అంటే విద్యార్థులకు స్కాలర్షిప్ కావచ్చు, మెస్ ఛార్జీలు పెంచాలని కూడా అటు బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో కూడా నిత్యం రోజు ప్రతి ఒక్క సమస్యతో కూడా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ ధర్నాకు సంబంధించిన మెయిన్గా వచ్చేసి చూస్తే మనం గురుకుల పాఠశాలకు సంబంధించిన విషయానికి వస్తే, గురుకుల పాఠశాలలో అంటే వసతులు కూడా సరైనవి లేవని కూడా విద్యార్థులు తమ అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత కొన్ని రోజుల నుంచి కూడా కొంతమంది విద్యార్థులు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాకపోతే వాళ్ళు చనిపోయిన విద్యార్థుల పట్ల కూడా ఎలాంటి రెస్పాన్స్ ప్రభుత్వం నుండి రాకపోవడంతో అటు గురుకుల పాఠశాలలోకి పంపించాలంటే కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే గురుకులకు సంబంధించిన గురుకుల హాస్టల్ విషయానికి వస్తే, గత ప్రభుత్వంలో గురుకుల హాస్టల్స్కు పెద్దపీట వేస్తూ ప్రైవేట్ హాస్టల్స్ ప్రైవేటు కాలేజీలకు ధీటుగా కూడా గురుకుల పాఠశాలలను డెవలప్ చేసి అటు గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఉత్తీర్ణత కూడా ఎక్కువ శాతం వచ్చే విధంగా గత ప్రభుత్వం చేస్తూ ఉంటే, ఈ ప్రభుత్వం మాత్రం గురుకుల పాఠశాలలను కూడా ఎలాంటి వసతులను చేపట్టకపోవడంతో అటు విద్యార్థుల సమస్యలను కూడా పరిష్కరించకపోవడం పట్ల అటు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే గత కొద్ది రోజుల క్రితం మనం ఇందిరా పార్కులో చూసుకున్నట్లయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మందితో కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా దాని పక్కనే కూడా అటు అంటే విద్యార్థుల ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెట్టే వంట కార్మికుల సమస్యలు కూడా తమ తీర్చాలని కూడా మారుమూల గ్రామాల నుంచి కూడా ముసలి వాళ్ళతో కలిసి కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అందులో ఒక అంటే పనిచేసే వంట కార్మికురాలు తమ ఆవేదన కూడా వ్యక్తం చేసింది. ఏమంటే అంటే అమలు కాని హామీలు ఎందుకు ఇవ్వాలి, మమ్మల్ని ఎందుకు ధర్నాలు చేపించాలని కూడా తమ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే వంట కార్మికులకు సంబంధించిన ఏదైతే 10,000 ఇస్తామన్న హామీ ఇప్పటివరకు కూడా ఇవ్వలేకపోవడం, దాంతోపాటు ఇప్పటికే ఫుడ్ విషయంలో కూడా నాణ్యత లేని ఫుడ్ను కూడా పంపించడం ద్వారా కూడా అటు విద్యార్థులు అవస్థలకు గురవుతున్నారని కూడా అటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభవన్ వద్దకు పెద్ద ఎత్తున కూడా గత కొద్ది రోజుల క్రితం దళిత బంధు నిధులు విడుదలైనప్పుడు కూడా ఎందుకు విడుదల చేయట్లేదు, కావాలని చేస్తున్నారని కూడా కొంతమంది దళితులు లబ్ధిదారులు కూడా అక్కడ ధర్నా నిర్వహించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కొంతమంది స్వచ్ఛందంగా ధర్నాకు వస్తున్న నేపథ్యంలో కొంతమంది కావాలని కూడా కొంతమంది పార్టీ వాళ్ళే వీళ్ళని పంపిస్తున్నారు, కావాలని ధర్నాలు చేపిస్తున్నారు అని కూడా కొన్ని తీవ్ర విమర్శలు. ప్రజల సమస్యలు పరిష్కరించండి అని అంటే ఎవరైతే ధర్నా చేస్తున్నారో, ఎవరైతే సమస్యలు ఉన్నాయని వస్తున్నారో వాళ్ళనే ఉల్టా తిడుతున్న పరిస్థితి, వాళ్ళ మీద విమర్శలు చేస్తున్న పరిస్థితి.